हेलो व्यूवर्स वेलकम टू हरिप्रिया रियल एस्टेट इप्पुडु वच्चेसरिकि मनकु ओक डूप्लेक्स हाउस चूडडानिकि वच्चामंडि इदि एटीएस डूप्लेक्स हाउस अन्नमाट चूडोच्चु मनं फ्रंट एलिवेशन चूस्तुन्नां इदि वच्चेसरिकि मनकि नागोल एरियालो उंदंडि चाला प्राइम लोकेशन लो उंदन्नमाट मेन रोड कि चूडोच्चु इक्कड अदेनंडि मनकि मेन रोड सर्वीस रोड अन्नमाट अदि దీని యొక్క ఫేజింగ్ వచ్చేసరికి నార్త్ ఫేజ్ అండి ఫేజింగ్లో వచ్చేసరికి మనకి 30 ఫీట్ రోడ్ అయితే ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట ఈ ప్రాపర్టీ యొక్క అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి దయచేసి వీడియో మొత్తం చూడండి ఇది మెయిన్ గేట్ అన్నమాట చూడొచ్చు క్లియర్గా నార్త్ ఫేజింగ్లో ఉంటుంది మనకు మెయిన్ గేట్ నుంచి లోపలికి వస్తే స్పేసియస్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది దాంతోపాటు మనకి 2 పోర్షన్స్ ఇచ్చారన్నమాట ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి 8 ఇయర్స్ ఓల్డ్ అండి ఇక్కడ చూడొచ్చు మనకి బోర్వెల్ అవైలబుల్ ఉంది అలాగే సంప్ కూడా అవైలబుల్ ఉంది డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ వచ్చేసరికి మనకి మంజీరా వాటర్ వస్తాయండి ఇక్కడ మనకి స్పేసియస్ పార్కింగ్ తో పాటు 2 రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ క్లియర్ చూడొచ్చు ఇది ఒక రూమ్ ఇదొక సింగిల్ రూమ్ అండి ఇది ఒక రూమ్ చూపిస్తున్నాను మీకు ఇక్కడ చూడొచ్చు మనకి స్పేసియస్ ఉంది స్టోరేజ్ కోసం ర్యాక్స్ ఇచ్చారు ఇది బ్యాచిలర్స్ కి అయితే పనికొస్తుందండి ఇది వచ్చేసరికి మన కామన్ బాత్రూమ్ 2 రూమ్స్ కి ఇది సెకండ్ రూమ్ అండి ఈ స్టెప్స్ వచ్చేసరికి మనకి పైకి వెళ్ళడానికండి చూడొచ్చు సెపరేట్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది మనకి ఐరన్ డోర్ ఇచ్చారు ముందు స్టెప్స్ చూడొచ్చు మనకి వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు చాలా నీట్ గా ఉంది అలాగే ఇక్కడ చూడొచ్చు మనకి ఒక గ్లాస్ విండో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ హౌస్ వచ్చేసరికి మనకి టోటల్ గా 120 స్క్వేర్ యార్డ్స్ అండి 120 స్క్వేర్ యార్డ్స్ 8 ఇయర్స్ ఓల్డ్ డూప్లెక్స్ హౌస్ నాగోల్లో ఉంది చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉంది అన్నమాట మన విండోస్ చూడొచ్చు గ్లాస్ అయితే మనకి ఫిట్టింగ్ చేశారు ఇది మన ఫస్ట్ ఫ్లోర్ యొక్క మెయిన్ డోర్ అండి టేకౌట్ తో గాని అలాగే గ్లాస్ వర్క్ ఫినిషింగ్ తో చాలా సూపర్ గా ఇచ్చారు అలాగే చాలా బాగా మెయింటైన్ చేసుకున్నారు అన్నమాట ఇట్ వచ్చేసరికి వాష్ ఏరియా ఉంటుంది అవుట్ సైడ్ వాష్ ఏరియా ఇది ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ యొక్క మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయితే ఇక్కడ లివింగ్ ఏరియా వస్తుందండి చూడొచ్చు మనం క్లియర్ గా ఫుల్లీ కబోర్డ్స్ తో ఉన్న హౌస్ అండి ఇది చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్న హౌస్ తక్కువ బడ్జెట్ కి వస్తుందన్నమాట డూప్లెక్స్ హౌస్ అండి ఇది మనం ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళిపోవచ్చు అన్నమాట ఈ ఫస్ట్ ఫ్లోర్ విషయానికి వస్తే 1 బిహెచ్కే అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది 1 బిహెచ్కే పోర్షన్ ఇచ్చారు అన్నమాట మనం కబోర్డ్స్ చూడొచ్చు చాలా నీట్ గా ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి అన్నమాట చూడొచ్చు మనం ఇక ఈ హౌస్ యొక్క సైజ్ విషయానికి వస్తే 33/33 అండి 121 స్క్వేర్ యార్డ్స్ అన్నమాట 120 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేజ్ ఇది పూజా రూమ్ అండి చాలా నీట్ గా ఉన్న టైల్స్ కూడా ఇచ్చేశారు చూడొచ్చు మనం మన లక్ష్మీదేవి ప్రతిమలు కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట 2 సైడ్స్ అలాగే వెంటిలేషన్ కోసం అయితే మనకి విండో కూడా ప్రొవైడ్ చేశారు చూడొచ్చు సీలింగ్ ఫాల్ సీలింగ్ కూడా మనకి లైట్స్ ఇవ్వడం జరిగింది సీలింగ్ లో పూజా రూమ్ కి సెపరేట్ డోర్ కూడా ఇచ్చారు ఇక మనం పూజ నుంచి బయటికి వస్తే కిచెన్ రూమ్ ప్రొవైడ్ చేశారండి కిచెన్ రూమ్ చూడొచ్చు మనకి కబోర్డ్స్ కూడా చేసి ఉంచారు ఆల్రెడీ అలాగే సెపరేట్ చిమ్నీ కూడా ఉంది మనకి పైన చూడొచ్చు ఫుల్లీ కబోర్డ్స్ అన్నమాట అలాగే వెంటిలేషన్ కోసం మనకి విండో ఇచ్చారు అలాగే చిమ్నీ ఇవ్వడం జరిగింది చూడొచ్చు మీరు క్లియర్ గా ఇది మనకి డైనింగ్ ఏరియా అండి
డైనింగ్ ఏరియా దగ్గర మనకి హ్యాండ్ వాష్ సింక్ ఒకటి ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. అలాగే మన కబోర్డ్స్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. ఈ హౌస్ వచ్చేసరికి నాగోల్లో ఉందండి, నాగోల్ జైపూర్ కాలనీ అనే ఏరియాలో ఉంది. మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఇది మనకి ఫస్ట్ బెడ్రూమ్ అండి. మనకి ఈ బెడ్రూమ్ కూడా మనకి ఫుల్లీ కబోర్డ్స్ ఉన్నాయి చూడొచ్చు క్లియర్గా. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్, వెస్ట్రన్ స్టైల్లో వచ్చారు, చాలా స్పేసియస్గా ఉంది. అన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి మనకి, గీజర్ పాయింట్స్, షవర్ పాయింట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ గీజర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది చూడొచ్చు మీరు. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి 1,35,00,000గా చెప్తున్నారు, అది కూడా నెగషియబుల్గా చెప్తాం జరుగుతుంది. ఈ స్టెప్స్ వచ్చేసరికి మనకి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి డూప్లెక్స్ హౌస్ అండి ఇది. స్టెప్స్ చూడొచ్చు మనకి, వైట్ మార్బుల్స్ యూజ్ చేశారు. అలాగే మనకి టేకుడ్తో చేసిన మనకి గ్రిల్స్ లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. ఇది వచ్చేసరికి మనకి 3 BHK పోర్షన్ ప్రొవైడ్ చేశారండి. సీలింగ్ చూడొచ్చు మనకి, సీలింగ్ చాలా సూపర్ ఇచ్చారు. 3 BHK పోర్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది టీవీ లాంజ్ ఇక్కడ మనం చూడొచ్చు, టీవీ లాంజ్ ఉంది ఇక్కడ. ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 3,200 స్క్వేర్ ఫీట్ అండి. ఇది మనకు మనకి ఒక బెడ్రూమ్, లైట్ లేదు అందుకని చూపించలేదు. ఈ బెడ్రూమ్లో కూడా చూడొచ్చు మనకి ఫుల్లీ కబోర్డ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడే పవర్ పోయిందండి అందుకని లైట్ వేయలేకపోతున్నాను మీకు. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది చూడొచ్చు క్లియర్గా. ఇది మన ఎంటర్ అయిన డోర్ అన్నమాట. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ చూపిస్తాను మీకు. ఇది కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు, వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చారు, టైల్స్ యూజ్ చేశారు చూడొచ్చు మనం. అలాగే గీజర్ పాయింట్ కానీ మనకి షవర్ పాయింట్ కానీ అన్నీ క్లియర్గా ఇచ్చారు, గీజరే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు మనం. అలాగే మనకి బెడ్రూమ్ ఇక్కడ వాష్ ఏరియాలో మనకి హ్యాండ్ వాష్ సింక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్కి మనకి ఒక్కొక్క బెడ్రూమ్ బెడ్ అయితే ఇస్తూ ఇవ్వడం జరుగుతుంది చూడొచ్చు మనకి. దీనికి సంబంధించి ఈ బెడ్రూమ్కి సంబంధించిన బెడ్ అండి ఇది. అయితే మనకి యూజబుల్ లేదు కాబట్టి డిస్మాష్ చేసి పక్కన పెట్టారనమాట. ప్రతి బెడ్రూమ్కి అయితే ఒక్కొక్క బెడ్ ఉంటుంది, తీసుకున్న తర్వాత మీరు అటాచ్ చేసి ఇస్తారనమాట. ఇక్కడ మన హాల్లో ఒక హ్యాండ్ వాష్ సింక్ ఇవ్వడం జరిగింది చూడొచ్చు. చాలా నీట్గా అయితే మనకి డిజైన్ చేశారు దీన్ని. ఇటు చూసుకుంటే మనకి కిచెన్ రూమ్ అండి ఇది, సారీ ఏంటి బెడ్రూమ్ కదా. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ అండి, చాలా స్పేసియస్ అయితే ఉంది. అలాగే మనకి కబోర్డ్స్ చూడొచ్చు మనం. దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి వెంటిలేషన్ కోసం అయితే స్మాల్ విండో ప్రొవైడ్ చేశారు. ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్ అండి, సెకండ్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ బాత్రూమ్. ఇది వచ్చేసరికి మనకి ఇండియన్ స్టైల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకి షవర్ పాయింట్ ఇచ్చారు చూడొచ్చు క్లియర్గా. అలాగే టైల్స్ యూజ్ చేశారు అన్నమాట. ఇక మనం సెకండ్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే ఇక్కడ స్ట్రైట్గా చూసుకోవచ్చు మనకి. ఈ స్టెప్స్ అనేవి మనకి కిందకి వెళ్ళిపోతాం అనమాట. ఇది ఫస్ట్ బెడ్రూము, మనం చూసింది సెకండ్ బెడ్రూమ్. ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ ఇక్కడ ఉందన్నమాట మనకి. ఇది మనకి థర్డ్ బెడ్రూమ్ అండి చూడొచ్చు. ఇక్కడ కూడా కబోర్డ్స్ అయితే ఇచ్చి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి విండో వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చి వాటికి స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేశారండి. మరి గ్రిల్స్ చూడొచ్చు చాలా సూపర్గా ఉంది, గ్లాస్ విండోస్ ఇచ్చారనమాట. ఇది మనకు బాత్రూమ్, ఇవి మనకు కబోర్డ్స్ అండి. ఇక మన థర్డ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు.
మనకి సెకండ్ ఫ్లోర్లో మొత్తం 3 బెడ్రూమ్స్ ఉంటాయి, 3 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయండి, ప్రతిదానికి సపరేట్ ఉన్నాయన్నమాట. ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చారు, అలాగే హ్యాండ్ వాష్ సింక్ కూడా ఇచ్చారు, అలాగే మనకి షవర్ పాయింట్ ఇచ్చారు, క్లియర్గా చూడవచ్చు మీరు. మనకి థర్డ్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే ఈ డోర్ వచ్చేసరికి మనకి టెర్రస్కి వెళ్ళడానికి డోర్ అండి ఇది. చూపిస్తాను, చుట్టూ తన వాతావరణం చూపిస్తాను. ఈ మనకి టెర్రస్కి వెళ్తాం అన్నమాట. ఇదండి మనకి ఇక్కడ చూడవచ్చు, చాలా నీట్గా అయితే ఇక్కడ కూర్చోవచ్చు మనం. ఈవినింగ్ టైం వచ్చి మనకు టైం పాస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చాలా నీట్గా అయితే ఇది ఇవ్వడం జరిగింది, అలాగే వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది అనమాట, క్లియర్గా చూడవచ్చు. ఒకసారి చుట్టూతో ఉన్న లొకాలిటీ చూపిస్తానండి మీకు, ఎలాంటి లొకేషన్ ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను. చూడవచ్చు ఇది హై రేజ్ అపార్ట్మెంట్స్ అయితే మనకు చుట్టూతో కనబడుతూనే ఉంటాయి. నాగూర్లో చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్ అండి ఇది, 8 ఇయర్స్ ఓల్డ్ హౌస్. ఏదైతే మనకి మెయిన్ రోడ్కి వచ్చేసరికి 100 మీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట సర్వీస్ రోడ్కి.